Hello friends, iroz gameplay video logi meeku swagatham. Iroz nenu meeku cheppabothunnanu manam Minecraft lo oka world ni ela create cheskovali ani cheppabothunnanu friends. Friends, daanikante mundu meeku mana profile ni ela maarchukovali cheptanu friends. Meeku ishtam vachinattu mee profile pettukovachu friends. First meeru akkada plus mark nokkali friends. Plus mark nokkaka akkada body untundi friends. Akkada a base kovalante a base pettukovachu. ఇంకా ఐస్ కూడా మార్చుకోవచ్చు నేను ఆఫ్లైన్ లో చెప్తున్నా కాబట్టి నాకు రెండే వచ్చాయి ఫ్రెండ్స్ హెయిర్ అవన్నీ మీరు కనుక ఆన్లైన్ లో చూసారంటే మీకు చాలా హెయిర్ స్టైల్స్ చాలా అవుట్ ఫిట్స్ అవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అవుటర్ వేర్ మీకు ఇలాంటివన్నీ అవుటర్ వేర్ క్లౌజెస్ ఇవన్నీ కావాలంటే మీరు ఖచ్చితంగా ఆన్లైన్ లో ఉండాలి ఫ్రెండ్స్ అప్పుడు వస్తుంది ఒకసారి మీ చార్ట్ రెడీ అయిపోయాక ఆన్లైన్ అవసరం లేదు ఫ్రెండ్స్ అలా మీకు మీరు ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ నాకైతే గ్రీన్ కలర్ ఇష్టం అండ్ ప్లే ఫస్ట్ మీరైతే చూసుకుంటే ప్లే నొక్కాలి ఫ్రెండ్స్ ప్లే నొక్కి క్రియేట్ న్యూ వరల్డ్ క్రియేట్ న్యూ వరల్డ్ నొక్కాక ఇక్కడ వస్తుంది ఫ్రెండ్స్ మీ సర్వే ఏమైనా పెట్టుకోవచ్చు క్రియేట్ ఏమైనా పెట్టుకోవచ్చు నేను ఆ వరల్డ్ పేరు వచ్చేసి హెచ్ఎస్ మన ఛానల్ పేరు పెట్టుకున్నా ఫ్రెండ్స్ హెచ్ హార్ట్ గేమింగ్ దాని తర్వాత క్రియేటివ్ సర్వర్ మార్చుకోవచ్చు ఫ్రెండ్స్ డిఫికల్టీ లెవెల్ ఈజీ అన్న పెట్టుకోవచ్చు పీస్ఫుల్ అన్న పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఈజీ పెట్టుకుంటే మీకు జాంబీస్ వస్తారు పీస్ఫుల్ పెట్టుకుంటే మీకు జాంబీస్ రావు ఫ్రెండ్స్ కానీ ఈజీ పెట్టుకుంటే జాంబీస్ అందరూ వస్తారు ఫ్రెండ్స్ సీడ్ మీరు ఆన్లైన్ నుండి మీకు ఇష్టం వచ్చిన సీడ్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఒకవేళ సీడ్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఏదో ఒక సీడ్ మీకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్ సిమ్యులేషన్ డిస్టెన్స్ 8 సెక్స్ పెట్టుకుంటాను ఫ్రెండ్స్ ఆన్లైన్ లేదు కాబట్టి అక్కడ సెర్చ్ ఆప్షన్ ఇప్పుడు రావలేదు ఫ్రెండ్స్ సో నేను సిమ్యులేషన్ డిస్టెన్స్ ఇప్పుడు 8 పెట్టుకుంటాను షో కోఆర్డినేట్స్ ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్ షో కోఆర్డినేట్స్తో మీకు డైమండ్స్ని ఈజీగా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ అదే మైనింగ్ చేసుకోవచ్చు సో అంతే ఫ్రెండ్స్ ఇలా మీరు ఒక వరల్డ్ క్రియేట్ చేసుకోవాలి క్రియేట్ చేసుకున్న తర్వాత మల్టీప్లేయర్ ఉంటుంది ఫ్రెండ్స్ అది ఆన్లైన్లో ఉంటేనే మీకు మల్టీప్లేయర్ ఆప్షన్ వస్తుంది నాట్ కనెక్టెడ్ ఇంటర్నెట్ అని వచ్చింది చూడండి ఫ్రెండ్స్ అక్కడ సో క్రియేట్ వరల్డ్ నొక్కేయాలి ఫ్రెండ్స్ ప్రొసీడ్ నొక్కేయండి ప్రొసీడ్ నొక్కేసిన తర్వాత అది ఇంకొచ్చేసింది ఫ్రెండ్స్ ఇక్కడ జనరేటింగ్ వరల్డ్ అక్కడ వచ్చేవన్నీ మీరు ఖచ్చితంగా చదవండి ఫ్రెండ్స్ అవన్నీ చాలా యూస్ఫుల్గా ఉంటాయి మనం గేమ్ ప్లే ఆడేటప్పుడు సో చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి మన వరల్డ్ వచ్చేసింది ఇప్పుడు